ఎవరు? హలో అండి, నా పేరు మోజెస్. నేను బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాను. ఇది గాస్పిల్ ఫ్లయర్స్ పంచిపెడుతున్నాం అండి, డోర్ టు డోర్. ఇది మీరు స్కాన్ చేస్తే వీడియో వస్తుంది, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పరలోకానికి వెళ్ళాలో చెప్తాను. మీరు క్రిస్టియన్సా? అవును. అవునా? ఎక్కడికి వెళ్తారు? మాది పెంటెకోస్టల్ అండి. పెంటెకోస్టల్, ఓకే. చర్చ్కి వెళ్తున్న దానికంటే ఇంపార్టెంట్, ఒకవేళ మీరు చనిపోయారు అనుకోండి, పరలోకానికి వెళ్తున్నారని గ్యారంటీకి తెలుసా? అంటే గ్యారంటీ అంటే అది దేవునికి తెలుసు, మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, చర్చికి వెళ్ళాలి, మన అంటే మన తగ్గట్టు మంచిగా బ్రతకాలి, నీతిగా ఇక్కడ. ఓకే, ఇప్పుడు అందరూ పాపలమే కదా? కొంతమంది పెద్ద పాపాలు చేస్తారు, కొంతమంది చిన్న పాపాలు చేస్తారు. ఇప్పుడు పాపం నుంచి బయట పడితేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోకానికి పోతారంటే ఎవరు పోరు? బైబిల్ ఏం చెప్తుంది అంటే అది జీవితంలో ఒక్కసారి చేసిన నిర్ణయం పైన ఉంటుంది, ఫ్రీ గిఫ్ట్ అని ఉంటుంది. కొంచెం టైం ఉంటే చూపిస్తాను. ఓకే, చెప్పండి. ఓకే, ఇది రోమీలు రాసిన పత్రిక 3:11 చూడండి. అక్కడ ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఎవ్వడూ లేడు, అందరు పాపులు. చూడండి ఇక్కడ ఏముంది, 23:1. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరు పాపలమే కదా. ఇప్పుడు ఈ జీవితంలో పాపాలు చేస్తే దానికి ఫలితం ఉంటుంది, పాపాలకి శిక్ష ఉంటుంది కదా. ఇక్కడ రోమీలు రాసిన 6:23 చూడండి ఏమని రాసిందో. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అవును, పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం ద్వారా మనం అందరం మరణము సంపాదించుకున్నాం కదా. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రకటన 20:14 చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణం. రెండవ మరణం, మనుషుడు రెండవసారి మరణించగలుగుతాడు. ఎప్పుడంటే ఆత్మ ఈ అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు. ఈ అగ్నిగుండం అంటే ఏంటి? నరకం. నరకం కదా. ఇప్పుడు బైబిల్ ఇక్కడ లిస్ట్ ఇస్తుందండి ఎవరైతే నరకానికి వెళ్తున్నారో. చూడండి ఇక్కడ ఏముంటుందో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అవును, అది ప్రకటన 21:8. ఇప్పుడు ఇక్కడ నరహంతకులు అంటుందండి, మీరు ఏమైనా హత్య చేసిందా మరి? లేదండి. ఇప్పుడు ఇక్కడ మాంత్రికులు అంటుంది, చేతబడి అట్లాంటివి చేసిందా? లేదు. ఇప్పుడు ఇక్కడ అబద్ధికులు అని ఉంది మరి, అబద్ధం ఆడినా? ఇప్పుడు ఈ వచనం ప్రకారం అయితే ప్రతి ఒక్కడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తుంది కదా. మరి అది గుడ్ న్యూసా? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మీ నరకానికి వెళ్తున్నారు పండగ చేసుకో అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దేవుడు మనం అందరం నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నా? దేవుడు కృపగలిగిన ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు రోమీలు రాసిన 6:23 ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు మనము నిత్య జీవం పొందుకోవాలని కోరుకుంటున్నాడు, పరలోకానికి వెళ్ళాలని. బైబిల్ ఏం చెప్తుందంటే అది కృపావరం, దేవుని కృపావరం, ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు. ఇప్పుడు మీకు ఈ బుక్ మీకు గిఫ్ట్లోకి ఇచ్చాను అనుకోండి, వెనక ఇప్పుడు 50 రూపాయలు ఇవ్వాలి, అప్పుడు గిఫ్ట్ అవుద్దా? కాదు కాదు కదా. లేదు, ఉచితంగానే ఇస్తాను, కానీ మీరు నా బండికి అడగాలి, గిఫ్ట్ అది కాదు కదా. సార్ ఒకవేళ మీకు ఇది ఇచ్చేసి సరే నేను ఉంటాను, కానీ మీరు 10 నెలల తర్వాత కీడు చేశారు, తప్పు చేశారు, నేను వచ్చి అరే మీరు ఏం చేస్తున్నారు, నేను మీరు అంటే నేను నాకు ఇష్టం లేదు, నా బుక్ మరి తిరిగి ఇచ్చాను అంటే మరి గిఫ్ట్ అవుద్దా? కాదు కదా, గిఫ్ట్ అనేది ఉచితమైనది, మీరు ఒకసారి తీసుకున్న తర్వాత అది మీదే. దేవుడు కూడా నిత్య జీవము గిఫ్ట్ లాగా ఇస్తాను అంటున్నాడు, కృపావరం అని. ఒకవేళ ఇచ్చినప్పుడు లేదు మీరు గుడికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, సిగరెట్లు మందు మానేయాలి, ఎప్పుడు నిజమే చెప్పాలి, ఇలాంటి షరతులు పెడితే మరి అప్పుడు నిత్య జీవం గిఫ్ట్ అవుద్దా? కాదు కాదు కదా. కానీ అందరూ అదే నమ్ముతారు కదా, పరలోకానికి వెళ్ళాలంటే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని అందరు పాపం చేస్తారు. పాపంలో నుంచి బయటపడితేనే పరలోకానికి వెళ్తాడంటే ఎవ్వడెళ్ళాడు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఈ కృపావరం తీసుకోవాలంటే, ఈ గిఫ్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది అపొస్తల కార్యాలు 16:30 చూడండి ఇక్కడ ఏముంది. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని. ఎవరు అడిగారు రక్షణ పొందడానికి ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, వాళ్ళు ఏమన్నారు? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసులో నమ్మే వారికి నిత్యజీవం కలుగుతుందండి. ఇప్పుడు బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పేరు జీసస్, యేసుక్రీస్తు. ఆయన పరిపూర్ణమైన జీవితం జీవించి ఎప్పుడు నిజమే చెప్పేవాడు. కానీ ఎప్పుడు నిజం చెప్పాడంటే మనుషులకి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో కూడా శత్రువులు ఉంటారు అట్లాంటారు. సో ఆ రోజుల్లో కూడా చాలామంది యూదులు యేసుని ద్వేషించారు. ఏం చేశారు వాళ్ళు యేసుని తెలుసా? సిలువ చంపేశారు కదా, మీద ఉమ్ము ఊసి కుర్రాళ్ళతో కొట్టి సిలువ మీద ఆడేశారు. అప్పుడు ఆయన బైబిల్ చెప్తుంది రోమిల్ రాసిన 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఆయన మా కోసం చనిపోయాను, మీ పాపాలు నా పాపాల కోసం. ఆయన మీరు నరకానికి వెళ్ళాలని ఆయనకి ఇష్టం లేదు, ప్రేమిస్తున్నాడు. ఈ శిక్ష ఆయన తన మీద తను వేసుకొని ఒక భయంకరమైన మరణం మరణించాడు. పాపాలంతా ఆయన రక్తం చేత కడిగేశాడు అన్నమాట. తర్వాత ఆయన సమాధిలో వేయబడ్డాడు. తర్వాత ఏమైంది, 3 రోజుల తర్వాత లేచాడు, తిరిగి లేచాడు దేవుడు కాబట్టి. తర్వాత ఆయన శిష్యుల కంపెనీని గాయాలు చూపెట్టి ఆయన పునరుద్ధాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 3వ అధ్యాయం 16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయనపై విశ్వాసం ఉంచబడి ప్రతివాడికి నిత్య జీవం ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం అంటే ఇప్పుడు మీకు పని ఇచ్చి అది మీరు నెలాఖరికల్లా ముగించాలి, నాకు మీ మీద అంటే విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? నమ్మకం. నమ్మకం, నమ్ముతున్నాను మీరు కంప్లీట్ చేస్తారని. దేవుడు యేసులో విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను, ఆయన నా రక్షకుడని. నేను చనిపోయిన తర్వాత ఆయన నన్ను నరకానికి పంపించాడు, ఏదైతే నేను సంపాదించుకున్నానో అని ఆయన నన్ను పరలోకానికి స్వీకరించుకుంటాడు. అది ఎప్పుడైతే మీరు నమ్ముతున్నారో యేసే సత్యం అని, అప్పుడు మీకు నిత్య జీవం కలుగును. ఇప్పుడు ప్రశ్న, పరలోకానికి వెళ్ళడం అనేది అది సులువైనదా లేకపోతే కష్టమైనదా? సులువైన, ఈజీ కదా, చాలా ఈజీ. మరి మనం ఒకవేళ అంటే యేసును నమ్మినాం, మళ్ళీ ఏమన్నా తప్పులు పాపాలు చేస్తే ఎట్లా? పాపాలు చేస్తారు చూడండి. మీకు ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎఫీసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీడలేదు. ఇక్కడ మీ వలన కలిగినది కాదు అంటుంది, సంపాదించుకోలేము. కృపావరమే, అది గిఫ్ట్ లానే తీసుకోవచ్చు, క్రియల ద్వారా కాదు. ఇప్పుడు యేసులో నమ్ముకున్న ప్రతి వానికి ఇక్కడ బైబిల్ చెప్తుంది నిత్య జీవం కలుగును కదా. ఇప్పుడు నిత్య జీవం అంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది, నిత్యం ఎప్పుడు ఉంటుంది కదా. అది ఒకసారి దానికి అంతు లేదు. మీరు అది ఒకసారి తీసుకున్న తర్వాత, యేసులో నమ్ముకున్న తర్వాత అది ఎల్లప్పుడు ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీరు కీడు చేసి పాపాలు చేసి చర్చ్కి వెళ్ళలేదు, విశ్రమించినట్లు బ్రతుకుతున్నారు అనుకోండి, అప్పుడు దేవుడు చూసి అది ఏంటయ్యా నీ నిత్య జీవం నేను తిరిగి తీసుకుంటున్నా అంటే అప్పుడు నిత్యం అవుద్దా? కాదు కదా, నిత్యం అంటే ఎల్లప్పుడు ఉంటుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఒక మంచివాడే పరలోకానికి వెళ్తాడు అంటే ఎవడు వెళ్ళడు కదా. ఇప్పుడు మీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, ఇప్పుడు రేపు పొద్దున్న లేచి మీ డాడీకి చెప్పి డాడీ మీరు అంటే నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను, నా ఇష్టం వచ్చిన జీవితం నేను జీవిస్తాను, పాపాలు చేస్తాను, నీకు నాకేం సంబంధం లేదు అని చెప్పినావు అనుకో, అప్పుడు నువ్వు ఒక చెడ్డ కుమారుడివి. కానీ అప్పుడు నువ్వు ఆయన కుమారుడు కాదని చెప్తామా? కుమారుని కదా, చెడ్డైనా మంచైనా కుమారుని కుమారుడు. ఒకసారి నువ్వు యేసులో నమ్ముకున్న తర్వాత దేవుని కుమారుని అవుతావు. నువ్వు ఒక చెడ్డ కుమారుని అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎల్లప్పుడూ దేవుని కుమారుడు అవుతావు. ఇప్పుడు యేసులో నమ్ముకున్న తర్వాత నువ్వు పాపాలు చేసుకున్నావు అంటారు, పాపాలు చేసుకున్నావు అప్పుడు యేసు దేవుడు నిన్ను ఈ లోకంలో శిక్షిస్తాడు. ఎవరైనా చంపినావు అనుకో జైలుకి వెళ్తావు. డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చేస్తే అప్పుడు దేవుడు నీకు ఒక జబ్బు ఇస్తాడు, లేకపోతే నీ ఉద్యోగం కోల్పోతుంది. అనేక విధంగా దేవుడు నేను శిక్షించగలుగుతాడు, కానీ నీ నిత్య జీవం మాత్రం నువ్వు కోల్పోవు, నరకాన్ని మాత్రం నువ్వు వెళ్ళవు. పాపాల నుంచి బయటపడితేనే పరలోకానికి వెళ్తాడంటే ఎవ్వడు వెళ్ళాడు కదా. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు పెంతకోస్తలు అని చెప్పారు కదా, పెంతకోస్తల చర్చ్కి వెళ్తారు. ఇప్పుడు మీకు వర్స్ చూపిస్తాను బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం
22వ వచనం చూడండి, ఇక్కడ ఏముంది? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధం నుండి పొండని వారితో చెప్పుదును. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవుని నమ్ముకొని గొప్ప పనులు చేశారు, మంచి కార్యాలు చేశారు. దెయ్యాలు వెళ్ళగొట్టారు, భాషల్లో మాట్లాడారు, లేకపోతే ఇతరులకి హెల్ప్ చేశారు, పైసలు ఇచ్చారు. కానీ యేసు అంటున్నాడు, మీరెవరు నాకు తెలియదు పొమ్మంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ క్రియల మీద నమ్ముకుంటున్నారు. మేము ఇలా చేసాం, సండే చర్చ్కి వెళ్తున్నాం, అది ఇది చేసాం కాబట్టి మేము పరలోకానికి వెళ్తామని. ఒకవేళ అదే నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను యేసయ్య నువ్వు నా కోసం చనిపోయావు, నేను అది నమ్ముకున్నాను, అది కండిషన్ బైబిల్లో. కానీ వీళ్ళు యేసులో నమ్ముకోవట్లేదు, చెప్తున్నారు యేసులో నమ్ముకున్నామని, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు వాళ్ళ క్రియల మీద నమ్ముకుంటారు. పెంతెకొస్త చర్చ్లో కూడా ఇదే చెప్తారండి, వాళ్ళ క్రియల మీద నమ్ముకుంటారు, వాళ్ళు యేసులో నమ్ముకోవట్లేదు. అందుకే వాళ్ళు తెలియదు వెళ్తున్నారో లేదో, నిత్య జీవం ఉన్నా అవును నేను ఏదైనా చేయగలుగుతాను, మళ్ళీ కోల్పోగలుగుతాను, అదే ఇది అంటుంటారు. కానీ వాళ్ళకి రక్షణ లేదు కదా. ఇప్పుడు మీరు పాపలు అని ఒప్పుకుంటున్నారు, పాపం చేశారు అని ఒప్పుకుంటున్నారు, నేను కూడా పాపం చేశాను. ఇప్పుడు పాపలందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు కదా. ఇప్పుడు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసును నమ్మాలి కదా. ఇంకేమైనా చేయాలా? లేదు కదా, యేసును నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాత మీరు పాపంలో జీవిస్తే అప్పుడు నరకానికి వెళ్తారా? లేదు కదా. అప్పుడు శిక్ష ఎక్కడ పడుతుంది? నిత్య జీవం మీకు పొందింది, నిత్య జీవం మళ్ళీ కోల్పోద్దని నమ్ముతున్నారా? లేదు కదా. ఒక్కసారి వస్తే మీకు రక్షణ అంతే కదా. అదే మీకు ఒక లాస్ట్ వర్స్ ఒకటి చూపిస్తానండి, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఇది హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచాలండి యేసులో, 100% 100కి 100%. లేదు నేను 50% నమ్ముకుంటా, 50% నా క్రియల్లో నమ్ముకుంటానంటే అప్పుడు రక్షణ కాదు. 100% యేసులోనే నమ్మాలి. నోటితో ఒప్పుకోవాలని ఉంది, అడగాలి అంతే, నోటి విప్పి అడగాలి. ఇప్పుడు నాకు మీకు నీకు గిఫ్ట్ ఇస్తాను అంటే అప్పుడు మీరు జస్ట్ అడిగితే నేను ఇచ్చేస్తాను అంతే, అంత చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు నేను ఒక 1 మినిట్ తీసుకొని ఒక చిన్న ప్రేయర్ చేయడానికి హెల్ప్ చేస్తాను, ఓకేనా? రిపీట్ చేయడానికి. ఓకే. యేసయ్యా, నేను పాపిని నమ్ముతున్నాను. నేను పాపిని నమ్ముతున్నాను. నేను నరకాన్ని సంపాదించుకున్నాను అని నమ్ముతున్నాను. నేను నరకాన్ని సంపాదించుకున్నాను అని నమ్ముతున్నాను. కానీ మీరు నా కోసం మరణించి మళ్ళీ తిరిగి లేచారని నమ్ముతున్నాను. దయచేసి నా పాపాలు కడిగి నిత్య జీవము ఇవ్వమని అడుగుతున్నాను. నేను చనిపోయిన తర్వాత నన్ను పరలోకంలో స్వీకరించుకో. నేను నిన్నే నమ్ముతున్నాను. ఇంకెవ్వరిని కాదు. నా క్రియల్ని కూడా కాదు. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు నేను ఈ జీవితంలో ఒకరికొకరు మళ్ళీ కలవలేదు అనుకోండి, మరి నెక్స్ట్ టైం ఎక్కడ చూస్తామండి ఇద్దరం? పర్లేదు. ఓకే, సూపర్. గాడ్ బ్లెస్ యూ. అంటాం. ఓకే.